retired DGP, ex-member of parliament, DGP Sangyanagar, retired principal secretary, IAS Roshan. We have an incredible national team, state team, district committees. ఈరోజు నిజామాబాద్ ఆఫీస్ ఓపెన్ చేయాలి ప్రజాశాంతి పార్టీ. ఇక్కడ అవినాష్ రెడ్డి గారి కేసు ఉంది కాబట్టి నేను హైకోర్టులో అబ్జర్వ్ చేయడానికి వెళ్ళవలసి వచ్చింది. జూన్ 2 ఇప్పుడే ప్రొఫెసర్ కోదండరామ్ గారితో మాట్లాడాను. అమరవీరులు 538 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 1536 మందిలో మిగతా వారికి ఉద్యోగాలు 3 ఇవ్వాలని మ్యాన్ చేస్తున్నాం. అమరవీరులు అందరూ జూన్ 2 ఉదయం 11 గంటలకు అమరవీరుల స్థూపం వచ్చి దగ్గరికి వచ్చి కలవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. కేసీఆర్ గారు ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వారు ఇవ్వలేకపోయినట్లు ప్రజాశాంతి పార్టీ వచ్చిన తర్వాత అధికారంలో 1 కోటి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇదే అమీర్పేట్ హైదరాబాద్ 382 అప్రజెక్ట్ కాలనీ ఆఫీసులో నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా నిలబడతాను. ఇప్పుడున్న కుటుంబ పొరపాటుని మనకు వద్దు అన్నమాట. దయచేసి మీరు ఇక్కడికి వచ్చి నేను ఆదివారం ఇక్కడ కలవండి. ఎందుకంటే శనివారం సాయంత్రం 5 గంటలకు కొత్తగూడెం మన ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్. ఇలాగే ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గాల్లో మేము ఆఫీసులు ఓపెన్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు కుటుంబ కులపాలన వద్దు, బరువు బలహీన వర్గాల పాలనే రావాలి అన్నవారు ప్రతి ఒక్కరు నన్ను కలవండి. 0013468126546కి గ్రూపులు పెట్టండి. నిన్న ఇప్పటికే 31 లక్షల మంది ఫిబ్రవరి 13లో కొంచెం జాయిన్ అయ్యారు. దయచేసి మేము రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం అని మీరు కోప్పడకండి. లక్షల మంది కాల్స్ రిప్లై చేయలేకపోతున్నాం. ఇప్పుడున్న 3 పార్టీలు మాకు బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేసింది. కాంగ్రెస్ కుటుంబ పాలనతో 60 సంవత్సరాలు 60 లక్షల కోట్లు అప్పు చేసి దేశాన్ని సర్వనాశనం చేసింది. తెలంగాణలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ లేదని మనందరికీ తెలిసిన విషయం. హుజరాబాద్ ఎలక్షన్లో 3 లక్షల ఓట్లు పడితే 3 నెలలు కూడా కాంగ్రెస్ దక్కలేదు. 150 మంది కార్పొరేట్లు నిలబడితే 1 కార్పొరేటర్ గెలిచారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు 20 సీట్లు మేము గెలుస్తామని. తమ్ముడు రేవంత్ రెడ్డి 5 సీట్లు ఉన్నారు, మీరు 20 సీట్లు ఎలా గెలుస్తారు? దేన్ని బట్టి మీకు ఓట్లు వేస్తారు? ఓకే 20 సీట్లు మేము గెలిచాం, ఏం చేస్తావు తెలంగాణకి? కాంగ్రెస్ ఇంతవరకు ఏం చేసింది? నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఈ గాంధీ, ఆ గాంధీ, ఈ డూప్లికేట్ గాంధీ కుటుంబం ఏదో మనకు కావాలి. ఆర్ఎస్ఎస్ బిజెపి కుటుంబ పాలన మనకు కావాలి. ఈ 2 పార్టీల్ని తృణీకరించింది దేశంలో. ఎక్కడుంది కాంగ్రెస్? ఒక రాష్ట్రం పేరు చెప్పండి. కర్ణాటకలో తప్ప హిమాచల్ ప్రదేశ్ బేరీ 29 రాష్ట్రాల్లో ఎక్కడుంది కాంగ్రెస్? కొన్ని కూడా పోతాయి. ఢిల్లీలో క్యాపిటల్ లో కాంగ్రెస్ ఉందా? సౌత్ కేరళలో కాంగ్రెస్ ఉందా? తమిళనాడులో కాంగ్రెస్ ఉందా? నార్త్ ఈస్ట్ మీరు చూడండి, అన్ని రాష్ట్రాల్లో, వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ ఎక్కడైనా ఉందా? వెస్ట్ మహారాష్ట్రలో ఎక్కడైనా ఉందా? యూపీ హెడ్ క్వార్టర్స్ లో మొత్తం చిట్టు చిట్టుగా కాంగ్రెస్ 2 సీట్లు కూడా తెలుసుకోలేని పరిస్థితి. 403లో ఎక్కడ కాంగ్రెస్ ఉంది? ఇంకెందుకు మనకు కాంగ్రెస్? దేశాన్ని ఈ రోజు అప్పులు పాలు చేసి సర్వనాశనం చేసిన పార్టీ, దేశద్రోహి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ. ఎందుకు ఆవిడ ఇండియన్ కాక ఇటాలియన్ చెప్పి పేస్మిషన్ క్యాన్సిల్ చేసి అందుకనే బీజేపీ మనందరూ సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు? ఉన్నదాన్ని మిగిలిన దాన్ని సర్వనాశనం చేసేసారు. ఇన్ డెమోక్రసీ వీ డోంట్ నీడ్ దీస్ పొలిటికల్ పార్టీస్, వీ నీడ్ పీపుల్స్ పార్టీ. వాళ్ళెందుకు మనకి? ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ్ హిందూ పరిషత్ భజరందర్ ఫ్యామిలీ రూల్, కాంగ్రెస్ ఫ్యామిలీ రూల్. అంతవరకు ఎందుకు? మన రాష్ట్రంలో తెలంగాణలో మీరు చూడండి, 100 మంది సీనియర్ నాయకులు ఉంటుండగా జానారెడ్డి లేకుండా,
బీసీ నాయకులు, బీసీ కాపులు, హనుమంతరావు గారు అనుకుంటూ డి శ్రీనివాస్ గారు లాంటి వారు ఉంటుండేది, రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వారు ఉంటుండేది. నిన్న కాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి 1000 కోట్లు ఇచ్చాడట పిసిసి చీఫ్ ఇచ్చేశారు. నాకైతే ఫ్యాక్ట్స్ తెలియదు, నేను చెప్తుంటే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాయే నాకు తెలుసు. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ రేవంత్ రెడ్డి అని హనుమంతరావు గారే డిక్లేర్ చేశారు. రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్ పేరేంటి, వెంకట్ రెడ్డి కామెంట్ రెడ్డి ఎంపీ ప్రూఫ్ చేశారు ఈయన ఆర్ఎస్ఎస్ లీడర్ అని. ఇదివల్ల హుజరాబాద్ లో ఓట్లు రాలేదని బీజేపీని అక్కడ గెలిపించిందే రేవంత్ రెడ్డి అని. మరి రేవంత్ రెడ్డి మనకు కావాలి ఇలా నేను అంటున్నానని బీసీలు పెడతారు. ఏ బీసీలా, నేను బీసీ, మనం బీసీలు, మనకి ఈ కుటుంబ కుల పాలన వద్దు, ఈ అగ్రవర్ణ పాలన మనకు వద్దు, మన పాలనే మనకు వద్దు, మన బీసీలు 56% ఉన్నాం, దళితులు 16% ఉన్నాం. నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను బీసీ కాపులో పూర్తి. క్రిస్టియన్స్ 17-20% ఉన్నాం. ఎస్టీలు మనం కలిపితే 90% ఉన్నాం. ఏం 2-3 కుటుంబాలే, 2-3 కులాలేనా? ఇంత మనం లేవాలి. ఒక్కసారి ఆలోచించండి ప్రతి నాయకుడు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులందరూ నడుపుతున్నాడు. ఏ ఆ దొరల పార్టీకి ఎలా మీరు మద్దతు ఇవ్వాలి, వాళ్ళ జెండా మోయాలి. పవన్ కళ్యాణ్ అన్నట్టు చంద్రబాబు నాయుడిని గెలిపించడమే నా లక్ష్యం, లోకేష్ ని ముఖ్యమంత్రి చేయడమే నా లక్ష్యం, జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే నా లక్ష్యం. ఇది పవన్ కళ్యాణ్ లక్ష్యం. అందుకనే కోదండరామ్ గారితో ఆ ఎవరైనా బిఎస్పీ ప్రవీణ్ కుమార్ గారితో శర్మిల చిన్న వారందరూ వస్తే మీకు నిజంగా ఉచిత విద్య తెలంగాణలో ఇవ్వాలి, ఉచిత వైద్యం ఇవ్వాలి, పెన్షన్లు 5000 రైతు బంధువులకు 10000 చేయాలి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, దళితులకి ఆదుకోవాలి, కోటి ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో 50 లక్షలు, తెలంగాణలో 50 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, అంటే 5 లక్షల కోట్లు బడ్జెట్ కావాలి, రైతులకు రుణమాఫీ చేయాలి. 5 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ గారు, 5 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారు, 118 లక్షల కోట్లు అప్పు చేసిన మోదీ గారు, 60 లక్షల కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ పార్టీ. మనకు ఆ కావాలి. నేను ఉంటుండగా ప్రపంచ అప్పులు తీర్చిన నేను ఎవరికైనా 747 ప్రపంచంలో ఉన్న 850 కోట్లు గతంలో దేవుడు నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఎవరికైనా ప్రపంచంలో 1000 ఎకరాలతో ఛార్జీ సీట్లు ఉన్నాయి ఈ సర్కారంలో దేవుడు నాకు ఇచ్చాడు. ఎవరైనా 3,10,000 అనాథులు కేజీ టూ పీజీ త్రీగా చదివించాడా, నేను చదివించాను. ఎవరైనా 40,00,000 వితంతులకు రెస్క్యూ చేసి పోషించారా, నేను పోషించాను. ఎవరికైనా 200 దేశాల్లో 200 కోట్లు ఫాలోయింగ్ ఉందా, ఈ ఊరు దాటితే మహేష్ బాబుకి అండ్ జూనియర్ ఎన్టీఆర్కి ఈ ఈ రాష్ట్రం దాటితే పవన్ కళ్యాణ్ పేరు తెలుసుకోవడం అక్కర్లేదు, నా పేరు తెలియదు. ఎందుకు వచ్చాను, 100 రీజన్స్ ఉన్నాయి. వచ్చి ముందు దేశాన్ని రక్షించాలి, మన తెలుగు రాష్ట్రాలను రక్షించాలి, కుటుంబ కుల పాలన నుండి విడుదల చేయడానికి. అందుకని ఈ అవినీతి కొరకు వ్యతిరేకంగా నేను ఫైట్ చేస్తున్నాను. కామారెడ్డి నాయకుడి కొరకు ఫైట్ చేస్తాం, గెలిచాం. స్టీల్ ప్లాంట్ కొరకు షాపులు ఫైట్ చేస్తాం, గెలిచాం. అమరావతి రైతుల కొరకు ఫైట్ చేస్తున్నాం, గెలుస్తాం. అన్ని విధాలు ఈ రోజు కేసీఆర్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. జూన్ 2 ఉదయం 11 గంటలకు మీరు ఎక్కడ రమ్మంటే నేను అక్కడికి వస్తా, స్తూపం దగ్గర కలుసుకుందాం. 1500 కుటుంబాలకి 500 ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకొక 1000 ఉద్యోగాలు మనం కలిసిద్దాం. మీరే క్రెడిట్ తీసుకుని మీ చేతులతో నిజంగా మీరు బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ బి పార్టీ కాదైతే చాలా మంది మీ మీద నేరం మోపుతున్నారు. కవిత అరెస్ట్ అవ్వకపోవడానికి కారణం బీజేపీలో మరో మీరు చేరారు. వారు 40 సీట్లు, మీరు 70 సీట్లు, ఎంఐఎంకి 7 సీట్లు ఇచ్చారని అది నిజం. అవసరమా మనకి వద్దు తలవంచవలసిన అవసరమా? ఒక్క అవకాశం కదా అడుగుతున్నారు, అర్థం చేసుకోండి. అన్నిటికంటే ఈరోజు చాలా విచారం ఏంటంటే ఏ
ఏబిఎన్ రాధాకృష్ణ గారి నోటీసుకు వెళ్ళిందో లేదో. ఈరోజు జడ్జిగా ఆనరబుల్ జస్టిస్ లక్ష్మణ్ గారు ఈజ్ అ మిస్టర్ క్లీన్, హిస్ ఇమేజ్ ఈస్ మిస్టర్ క్లీన్. He has never been accused, but ABN channel, some reporters are accusing the Honorable Justice that he took bribe. Motu elipoyi, dabbu elipoyi, yanta avinithili, nenu Avinash Reddy ki beya palani, 1 week nundi fight chestunnanu. 2 weeks back CBI tho challenge chesaru, ala madam chanipothunte Karnoolu rava annadu ee Raghuram Krishna garu meltunnadu. నేను ఎన్ని చూశాను, నా కళ్ళతో చూశాను. ఆవిడ ఐసీయూలో ఉన్నారు పాపం, ఆ తండ్రికి డిప్రెషన్ అయి ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ ఉన్నారు. నేను వెళ్ళి ప్రేయర్ చేసి దేవుడిని అడిగి ఆవిడ సీరియస్నెస్ చూసి అవినాష్ రెడ్డి నెత్తి మీద చేతులేసి ప్రేయర్ చేసి సూటిగా అడిగారు అవినాష్ రెడ్డి నేషనల్ అయిపోతాడు, దావీదే ఊరియాను చంపించాడు కానీ పాపం ఒప్పుకున్నాడు, మీరు చెప్పండి అంటే అవినాష్ రెడ్డి కళ్ళలో నీరు పెట్టుకుని ఈ హత్యకు నాకు ఏ సంబంధం లేదండి, 2019లోనే నేను ప్రశ్నించిన, ఆయన ప్రశ్నించిన, సునీత ప్రశ్నించిన, ఎందుకు అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. సిబిఐ ఎందుకు నో ఎంట్రీ అని 174 ఇచ్చారు 2018-19లో? సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయించలేదు? తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు చేయించారా, ఇంకెవరు చేయించారు? చంద్రబాబు నాయుడు చేయించారని నాకు నమ్మకం. ఎందుకు ఇన్వెస్టిగేషన్ తెలియాలి, కారణం ఏంటి? 2019 మార్చి 15 అంచడండి, ఎప్పుడు ఎలక్షన్ ఏప్రిల్, రిజల్ట్ ఎప్పుడు మే 26, కరెక్ట్ గా ఎలక్షన్ ఉంది. ఇదే దోషం జగన్మోహన్ రెడ్డి మీదకి వచ్చేస్తుంది, గొడవలు ఉన్నాయని తెలిసి మనకు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. నాకు ఎలా తెలుసు, నా బీ ఫారం 38 వచ్చేసారు, రాజ్నాథ్ సింగ్ ఓపెనిస్తున్నారు జగన్ సెక్యూరిటీ, మరి లెటర్ ఇస్తే నాకు ఒక సెక్యూరిటీ ఇవ్వకుండా 100 మంది టీడీపీ వాళ్ళకి కార్యకర్తలు అయినప్పుడు హోటల్ పంపించి మా కుర్రోళ్ళు కొట్టి రాత్రి 2-3 గంటలకు బీ ఫారాలు తీసుకెళ్లి దొంగిలించి జగన్మోహన్ రెడ్డి పేరు ఉన్న 38 సీట్లు అదే పేరును వారిని నిలబెట్టి ఇప్పుడే ఇన్వెస్టిగేట్ సిట్ ద్వారా చెప్పి సిబిఐ ద్వారా చంద్రబాబు నాయుడు నిజ స్వరూపం బయటపడదు. నాకంటే చంద్రబాబు నాయుడు గురించి ఒక్కరికి ఎక్కువ తెలుసా, అప్పుడు ఎన్టీ రామారావు గారికి తెలియదు, మోసపోయారు. నాకు 25 సంవత్సరాలు అనుకో, 22 సార్లు ఎత్తునే చేసి ప్రేట్ చేశాను. నేను చేయకపోతే ఆయన బ్లెస్సింగ్ గా పొందదు, చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి లైఫ్ అయ్యేవాడు కాదు, మళ్ళీ 2014లో అయ్యేవాడు కాదు. 2000 ఇన్ని క్యాంపెయిన్ చేశాను, ఎందుకు చెప్తున్నాను సత్యాన్ని. కేసీఆర్ గారు ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్ అని అప్పులు చేశారని నేను అడగాలి, కానీ ఆయన నరహంత కూడా నేను ఎప్పుడు నిందించు కేసీఆర్ గారు, ఎందుకంటే ఆయన ఒక్క హత్య చేయడం ఈ 9 సంవత్సరాల్లో నేను కనీసం వినలేదు. హత్యలు చేయించారని అప్పుడు ఇంకా చాలా మంది ముఖ్యమంత్రులు హత్యలు చేయించారని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగాహన 2004 ఎక్కడికే వచ్చారు పెద్ద ఆయన ఆఫీస్ ఆర్డర్ ఇదే ఆఫీస్ వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు మా ఇంటికి వచ్చి ఇంకొన్ని చెప్పారా అని చెప్పను, మనకు గొడవలు వద్దని నేను ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు శాంతిగా దేశాన్ని నడిపించుకుందాం రాష్ట్రాన్ని నడిపించుకుందాం ముఖ్యమంత్రి ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారి జవాబు చెప్పమని ఒక డిబేట్ పెట్టి ఏ ఛానల్ అయినా డిబేట్లు పెట్టరే, ఈ పనికి మాన నాయకులు ఎవరు డిబేట్కి రారే, ఈ ఛానల్ ఎవరిని డిబేట్ డిమాండ్ చేయరే, మీకు ముఖ్యమంత్రి కాదు 2 డిబేట్లు పెట్టమని. వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేయించారో నేను ప్రూవ్ చేస్తాను, పక్కన చంద్రబాబు నాయుడు కూర్చున్నాను, నేను అడిగిన ప్రశ్నలకు ఒక్కొక్కటి జవాబు ఇవ్వను. 2019 మార్చి 15లో ముఖ్యమంత్రి ఎవరు, చంద్రబాబు నాయుడు. ఎన్ని రోజులు 70 రోజులు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే సిబిఐకి ఎందుకు తేలేదు, సిబిఐకి నో ఎంట్రీ ఎందుకు ఇచ్చారు జవాబు చెప్పాలి. అప్పుడు ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాయికి ఎందుకు మంత్రి పదవి ఇచ్చారు వైసీపీ నుంచి చేర్చుకొని చివరిలో, దానికి జవాబు చెప్పాలి. ఆదినారాయణ రెడ్డిని ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేశారా,
దానికి జవాబు చెప్పాలి. సునీత రాత్రి పనులు నెత్తి నోరు కొట్టుకుందే 2019 మార్చి నుంచి 70 రోజులు. ఎందుకు సునీత కన్నీరు వినలేదు? ఇప్పుడు ఆవిడ ఇంకో రూపంలో ఏం చెప్తుందో నాకు తెలియదు. ఈరోజు నేను చూశాను కోర్టులో సునీత నన్ను చూసింది, వచ్చి లెసన్స్ తీసుకోలేదు అనుకున్నా. మరి నేను అవినాష్ రెడ్డికి వేలు కూడా ఫైట్ చేశారని ప్రార్థించాను. ఎందుకు ఫైట్ చేశాను? అవినాష్ రెడ్డి నాకు మిత్రుడు కాదు, జడ్జి గారికి ఏమో నోట్లు వెళ్ళిపోయాడు. ఎంత దుష్టులు ఏబిఎం రాధాకృష్ణ గారు. ఎవరైతే అలాంటి రిపోర్ట్లు మీ ఛానల్లో చేస్తున్నారో వాళ్ళు ఇమీడియట్ గా మీరు తొలగించండి, సస్పెండ్ చేయండి, ఇష్టం వచ్చినట్టు కవరేజ్ చేయకూడదు. మీరు నాకు మంచి అనుభవం ఉంది, 2008 నుండి మందకృష్ణ మార్గి మీ ఇంటికి వచ్చి మీ ఆఫీస్కి వచ్చి దాడి చేసినప్పుడు నేను ఖండించి మీకు మద్దతు ఇచ్చాను. నన్ను కూడా కొనిశాడు అవినాష్ రెడ్డి. ఉందా 5 లక్షల కోట్లు ఉందా? నన్ను ఎవడెవరు కొనగలరా? లక్షల కోట్లకి అవినాష్ రెడ్డి నన్ను పిలిచాడా? జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు నేను కవలలేదు. ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు అంటున్నారు. నన్ను ఎవడైనా కొనగలరా? 5 లక్షల కోట్లు డొనేషన్ ఇచ్చినోండి, నన్ను అపార్థం చేసి బురద చదవకండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని, ఇప్పుడున్న ఆ జడ్జి గారిని ఎందుకు మీరు బురద చదువుతారు? నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానో చెప్తున్నాను. నేను అమెరికాలో ఉంటుండగా మా బ్రదర్ని ఇక్కడ చంపేసి 28 నెలల తర్వాత ఎక్యూజ్డ్ 164 తీసుకొని షాక్ అయ్యా, నన్ను అరెస్ట్ చేశారు. నేనేంటి, మా బ్రదర్ను కోల్పోయే 3 రోజులే అమెరికా నుండి వచ్చా, ఏడ్చుకొని ఇక్కడే డెడ్ బాడీ ఉంటే చార్జీ సిటీలో బరియల్ చేశాం. వెంటనే తెలుసుకున్నాం ఎవరు చంపారని. ఆ ఇంట్లో ఆయన భార్య, ఆయన కొడుకే, ఆస్తులకి డబ్బులకి. వివేకానంద రెడ్డి గారు ఆస్తులు అవినాష్ రెడ్డికి ఎవరో వచ్చాయా? వివేకానంద రెడ్డి ఆస్తులు సునీత వారి కుటుంబానికి ఎల్లు ఉండొచ్చు, ఎందుకంటే ముందు నుంచి సునీత పేరు దాన్ని పెట్టారట. ఏవో రెండో వారిని పెళ్లి చేసుకున్న తర్వాత ముస్లింస్ కి 8 కోట్లు చేస్తారన్న తర్వాత ఎవరో వాలే చేయించారని ఆరోపణలు. ఎందుకు సిబిఐ ఆయనలో చేయదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు? కనుక ఇప్పుడు సిబిఐ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేయకపోతే నేనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేసి నా మిత్రుడు శిష్యుడు గ్లోబల్ పీస్ అంబాసిడర్ వివేకానంద రెడ్డి గారికి నాకు నన్ను 20 సంవత్సరాలు కనుక నేనే ఆర్గ్యూ చేసి న్యాయం చేకూర్చినంత వరకు పడుకోను. కనుక మీడియా మిత్రులారా, ఈరోజు మార్నింగ్ హైకోర్టు నేను వెళ్ళి చక్కగా చూసి బయటకు వచ్చి ప్రెస్ వారు ఇంటర్వ్యూలు అడిగితే ఇచ్చి మరలా ఇంకొక ఛానల్ ఇప్పుడు కాల్ చేసి మీ ఇంటర్వ్యూ కావాలంటే రండి 5 గంటలకు. ఎందుకు సత్యం ప్రజలకు మీ ద్వారా తెలుసుకున్నాను. వార్నర్స్ అండ్ రిపోర్టర్స్ మస్ట్ రిపోర్ట్ ద ఫ్యాక్ట్స్, నాట్ ద ఫ్యాబ్రికేటెడ్ ప్రీ ఒపీనియేటెడ్ అజెండా. అవినాష్ రెడ్డి వాళ్ళ భార్య మీరు ఉన్నాడు ఇంట్లో, ఇది రఘురామకృష్ణ అంటే పరిపాటు లేదు. ఆ యూస్లెస్ ఎంపీఐ నర్సాపూర్ లో ఒక్కడు బాగుపడలేదు, ముంగోడు ఆయన ఎమ్మెల్యే ఒకటి బాగుపడ్డా. ప్రజలు తెలుసుకోండి, ప్రజాశాంతి పార్టీ వస్తేనే బాగుంటుంది. ఆయన రాత్రి పనులు ఆయన ఎంపీకి ఇదే పని, ఇంక రెండో పని లేదు. ఎందుకోక ఒక యోయో ఛానల్లో ఏయో ఛానల్లోనో యాంకర్ బాగుంటుంది కదా. ఆయన ఎంపీ పదవి రాజీనామా చేసి ఇంకెలాగే వెళ్ళలేదు, ఇండిపెండెంట్ గా నిలబడితే డిపాజిట్లు కూడా రావు. నేను నా పనులు విత్డ్రా చేసుకుని ఆయనకి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇచ్చేస్తే నా గురించి సటాయి వాళ్ళగారు వెళ్ళారు, ప్రార్థించారు, ఆవిడ ఇతనే లెగిసిపోయింది, వాళ్ళ భార్య ఎవరి తల్లి అవినాష్ రెడ్డి తల్లి, వాళ్ళ డ్రామాలు, ఇది స్టంటా, మూవీ స్టంటా. శాపం వస్తారు విగ్ మాస్టర్, నువ్వు దేవుణ్ణి నన్ను అపహాస్యం చేస్తావా? నువ్వు వైఎస్ఆర్సీపీలో గెలిచి వైసీపీ ఎంపీలని డ్రామాలు ఆడతావా? నువ్వు ఎవరైతే చంద్రబాబు తొత్తు అని నీకు తెలియదా? డిపాజిట్లు రావు ఈసారి, పునాది వేసుకుని వెళ్తున్నావు. అందుకనే బడుగు 15 వర్గాల ప్రజలారా, మనకి ఈ కుల కుటుంబ పార్టీలు వద్దు. 00134 6
8126546 కి గ్రూపులుగా పెట్టండి, మెసేజ్లు పెట్టండి. డాక్టర్ కుమార్ గారు మిమ్మల్ని కాల్ చేస్తారు, కమిటీలు వేస్తారు. మీరే ప్రతి క్యాస్ట్ నుంచి జిల్లా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, ప్రతి క్యాస్ట్ నుంచి ఎగ్జిక్యూటివ్ పెట్టుకోండి, నియోజకవర్గాల్లో పెట్టండి. ఆఫీసులు ఓపెన్ చేసి మేము నడుపుకుంటామంటే దానికి ఒక మెసేజ్ కొట్టేయండి, మేము తిరిగి కాల్ చేస్తాం. కొంచెం లేట్ అయినా అరవారంటే వచ్చి అమెరికా సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7-8 అయిన మిమ్మల్ని కలుస్తారు. వన్ అండ్ వన్ శనివారం కొత్తగూడెం రండి సాయంత్రం 5-6 గంటలకి. జూన్ 2 ఇంపార్టెంట్ కనుక అమరవీరులందరూ రండి స్తూపం దగ్గరికి. నా కోరిక ఇక్కడ కేసీఆర్ గారు, సో మనం కేసీఆర్ గారు కలిస్తే బీజేపీ కూడా 3 సీట్లు డిపాజిట్లు వస్తాయా, కాంగ్రెస్ కూడా 5 సీట్లు డిపాజిట్లు వస్తాయా? నా కేసీఆర్ గారు ఎందుకు 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టి దేశమంతా తిరగడం? నేను ఉంటున్న ఇంటి పక్కన ఇప్పుడు తెలిస్తే ఇప్పుడు ఎంత అప్పుడంటే అంత ప్రేమ. ఒక ఇడియట్ ద్వారా మాకు బంధం తెలియదు, వాడేది నాకు తెలిసా ఇడియట్ కాదు, నేను ఆయన దూరం పెట్టా. ఇప్పుడు నాకు కేసీఆర్ గారు సత్వత్వం లేదు కదా, ఎందుకు అని వాడు చూపించుకోవడానికి సెక్రటరీకి ఆయన పేరు వద్దు, అంబేద్కర్ పుట్టినరోజు పెడితే బాగుంటుంది, ఎవరు ఆయన ఆపలేరు అన్నారు, ఛాలెంజ్ చేశారు. ఒక నేను ఆ చూపించి ఆయనతో ఎవరు ఎదురుగా నిలబడలేరు అన్నారు. ప్రపంచం అంతా ఒడికించి వచ్చాను, ఎందుకు నిలబడలేదు? ఆ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, చేసుకోమంటున్నాం కదా. ఓట్ బ్యాంక్ ఫ్రీగా పెరుగుతుంది, ప్రజలందరికీ తెలుస్తుంది. రండి అందరూ కలిసి పోరాడదాం. అవినాష్ రెడ్డి కుటుంబానికి, వివేకానంద రెడ్డి కుటుంబానికి, ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారు చెల్లి విమలారెడ్డి సిబిఐ ఎంక్వైరీ చేయాలి. సత్యారామ దగ్గర ఉన్నారు, ఇంతవరకు సిబిఐ అమ్మ టచ్ చేయలేదు. వాళ్ళ ఊళ్ళో ఉన్నారు కదా, వారిని కదా మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి. అన్నయ్య చనిపోతే చెల్లి కంటే, తల్లి కంటే, కూతురు కంటే ప్రేమ. సునీత రాత్రి పగలు నెత్తుకొట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. చూడండి ఇంటర్వ్యూ 2019 మార్చి 21 ఆ ఇంటర్వ్యూ చూడండి మీ ఛానల్ ఎంత నెత్తుకొట్టుకుని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎందుకో ఆడి అవినాష్ రెడ్డికి పేరు ఇవ్వద్దు, డజంట్ మేక్ సెన్స్. ఇది జరగాలి, సత్యం జరగాలి, సత్యం తెలియాలి. ఒకరిని జడ్జిగా, నిర్దోషి దోషిగా, ఆ చంద్రుడు ఎవరు దస్తిగింది, ఆడ ఒక పెద్ద కిల్లరాడు ఆ రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఒక మార్కెట్ లో అక్కడ ప్రపంచ చరిత్రలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గారు, ఆంధ్రప్రదేశ్ జడ్జి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రాంటింగ్ అవినాష్ రెడ్డి బెయిల్. లాకింగ్ అప్ లాక్ దట్ బడీ ఇడియట్ హూ హావ్ ఎట్ హిస్ స్కిల్ హూ కన్ఫెస్ టు మర్డర్ చేసిన వాళ్ళేమో నరహంతకులేమో రోడ్డు మీద తిరిగి తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్స్. అందుకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్పీకర్ గా పనిచేసి సడన్ గా చనిపోయిన బాలియర్ గారు ఆత్మ, తెలుగుదేశం సెంట్రల్ మినిస్టర్ అయిన ఎర్రనాయుడు గారు ఆత్మ, తెలుగుదేశం కో ఫౌండర్ అయిన లాలజన్ భాషా గారి ఆత్మ, ఇప్పుడు నిమజ్జనం చనిపోయిన తారక రత్న ఆత్మ ఘోషిస్తుంది. ఎన్టీఆర్ గారు అంటున్నారు వద్దు చంద్రబాబు నాయుడు వాహనాన్ని పెడుతూ మొత్తం గాలించి కొట్టుకుపోయింది. 15 లక్షల మంది రావాలా, 15,000 మంది భోజనాలు పెట్టారు. అది మూర్ఖులు తప్ప చంద్రబాబు నాయుడుతో ఎవరైనా ఉంటారా? ఆయన గురువుని 25-30 సంవత్సరాలు నేనే ఆయన విడిచిపెట్టారు. ఆయన నిజ స్వరూపం తెలుసుకో ఎన్టీ రామారావు గారు ఆయన చెప్పించి విడిచిపెట్టారు. బాలకృష్ణ ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. ఒకవేళ వెళ్ళిన దూరం పడుతున్నా కూతురు ఇచ్చారు కనుక వెళ్ళాలి. జూనియర్ ఎన్టీఆర్ ఆయన దూరం పెట్టారు. చుట్టూ ఉన్న పెద్ద పెద్ద వారు సుజనా చౌదరి ఏంటి, సీఎం రమేష్ ఏంటి, నామా నాగేశ్వరులు ఏంటి, ఒక్కరైనా ఆయనతో ఉన్నారా? కొత్త కొత్తలు వచ్చి పోస్టులు పదవులు కొత్త పిచ్చోళ్ళు తిరుగుతున్నారు. టీడీపీ మనం గెలుస్తున్నారు, మేము వైఎస్ఆర్సీ పోగా అక్కడ కానీ పొత్తులు పెట్టుకున్న వాటి కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూలిపోరా? ఆ స్ట్రాటజీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు అక్కడ ముఖ్యమంత్రి గారు అని పాటిస్తే 2 రాష్ట్రాలు బ్రహ్మాండంగా అక్టోబర్ 1 నుంచి సమిట్ పెట్టి ఏప్రిల్ నెక్స్ట్ ఎలక్షన్ పార్లమెంట్ వరకు
42 సీట్లు మనం గెలుచుకోవాలి ఇక్కడ. సౌత్ ఇండియా నార్త్ ఇండియా దేశాన్ని మోదీ నుంచి మనం రక్షించుకోవాలి. ఆర్ఎస్ఎస్ నుండి ఒక్కసారి ఆలోచించాలి. తెలివైన వారందరూ 100 మంది చెప్పండి, గ్రూప్ను ఫార్మ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. లక్షల కోట్లు విడిచిపెట్టి నేను ఎందుకు వచ్చిన గ్రామాలు తిరుగుతున్నాను అర్థం చేసుకోండి. ఒక్క బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఒక్క పీస్ మిషన్ తెచ్చుకోవచ్చు, ఒక్క ఎఫ్సీఆర్ఏ ఇవ్వలేదు, ఒక లక్ష రూపాయలు తెచ్చుకోవడానికి విదేశాల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. అయినా ప్రతి ఈ బండి ఆకలి వెళ్ళిపోతున్నాయో ఎందుకు దేశాన్ని రాష్ట్రాన్ని ప్రవేశించి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వైస్ ప్రెసిడెంట్స్ మీకు తెలుసు, రిటైర్డ్ డీజీపీ ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ డీజీపీ సాంగేనా గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ రోషన్ గారు. వీ హ్యావ్ అన్ ఇన్క్రెడిబుల్ నేషనల్ టీమ్, స్టేట్ టీమ్, డిస్ట్రిక్ట్ కమిటీస్. ఈరోజు నిజామాబాద్ ఆఫీస్ ఓపెన్ చేయాలి ప్రజాశాంతి పార్టీ. ఇక్కడ అవినాష్ రెడ్డి గారి కేసు ఉంది కాబట్టి నేను హైకోర్టులో అబ్జర్వ్ చేయడానికి వెళ్ళాల్సి వచ్చింది. జూన్2 ఇప్పుడే ప్రొఫెసర్ కోదండరామ్ గారితో మాట్లాడాను. అమరవీరులు 538 మందిలో ఉద్యోగాలు ఇచ్చారు, 1536 మందిలో మిగతా వారికి ఉద్యోగాలు ఉండేదో ఇవ్వాలనేది మ్యాన్ చేస్తున్నాం. అమరవీరులు అందరూ జూన్2 ఉదయం 11 గంటలకు అమరవీరుల స్థూపం వచ్చి దగ్గరికి వచ్చి కలవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. కేసీఆర్ గారు ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.